ప్రెస్ ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తి భరితమైన నామమున వీక్షకులైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో కృపా కల్వరి వీక్షకులైన మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైన వారి మనము ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం లాక్డౌను సడలించారు కానీ కొన్ని ఏరియాల్లో ఇది కొనసాగుచూనే ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు కృప మనకు తోడుగా ఉంటే ఈ అపాయము రాదు సుమ ప్రభువే మన విషయంలో తప్పక మేలు చేస్తాడు ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం చూడండి నిర్ఘమాకాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం చదువుదాం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి దయగలయేసయ్యా కనికిరాను చూపు మా యేసు రక్షక మీ నామమునకు వేవేల స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న బిడలను బ్లెస్ చేయమని నీ కనికరము కటాక్షం ఉంచమని మీ సన్నిధి తోడుగా ఉంచమని ఈ వాక్కు ధర ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సునామమును అడుగుచున్నారు తండ్రి ఆమేన్ ప్రియమైన వారిలరా మనము చదివిన వాక్య భాగం నిర్ఘమ కాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం చదివి ఉన్నాం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను దేవునికి స్తోత్రం ఈ మాట దేవుడే చెప్పుచున్నాడు మోషేకి ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు మోషే నాయకత్వంలో ఇస్రాయేలీ పక్షాన దేవుడు ఉండి అవిక్తియులకు తొమ్మిది విధములైన తెగుళ్ళు వచ్చినాయి అనగా అది దేవుని ద్వారా వచ్చిన తెగుళ్ళు అయితే ఫరో హృదయం కఠినమవుతూనే ఉన్నది ఒకసారి ఏమో పురుషులు వెళ్ళమంటాడు ఒక పర్యాయమేమో మీరు దూరం అంటాడు అనగా దేవుణ్ణి స్థుతించేదానికి లేక దేవుని ఆరాధన చేసేదానికి దేవునికి బలి అర్పించేదానికి మరొక పర్యాయమేమో మీరందరూ వెళ్ళవద్దంటాడు ఇట్లాగా చాలా పర్యాయాలు ఇస్రాయేళలు జనాంగాన్ని ఇబ్బంది పెడతాడు ఐగుప్తు రాజైన ఫరో ఈ ఫరో అవును ఇది దేని మనకి మనకు ఒక రకంగా దేని గుర్తుందంటే ఈ ఫరో దేని గుర్తుండే ఈ లోక సంబంధం లోకాధికారికి లేక శాతానికి గుర్తు మనం కూడా ఆత్మీయంగా ఎదుగుదల చెందటము శాతానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదండి ఎందుకు ఇష్టమైనదంటే మనం భక్తులు వెళ్ళటం వాడికి ఇష్టం ఉండదు లోకాలకు దూరమైపోయి ప్రభువుకి సమీపించాలంటే వాడికి ఇష్టమే ఉండదు అసలు అదే విధంగా ఈ ప్రజలు దేవుడికి దగ్గర వెళ్ళాలని చూస్తుంటే ఫరో అంటాడు మీరు వెళ్ళొద్దు దూరం అంటాడు మీరు పిల్లలు వెళ్ళొద్దు అంటాడు పురుషులే వెళ్ళమంటాడు మీ పశు సంపద ఇక్కడే ఉండాలంటే ఇట్లాగా గజిబిజి చేసేస్తుండే స్థ్రాలు ప్రజలను అయితే దేవుడు మోసే పక్షాన ఉన్నాడు దేవుడు ఈ శ్రాయలు పక్షమున ఉన్నాడు నేను చెప్తు ఈ పదవ తెగులు ఇక దేవుడు అంటాడు కదా మోసేతో అంటాడు నేను ఈ విధమైన ఒక క్రియ చేయబోతున్నాను మీరందరూ పస్కా అని ఆ పండగను ఆచరించాలి మీరందరూ రేపటి దినమన అనగా ఈ పస్కా తర్వాత మీరు విడుదల పొందుతారు ఇంటికి వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకోండి అది నిష్కలంకమై ఉండాలి సమత్రముదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి దానిని మీరు ఏమి చేస్తారో తెలుసిన దాన్ని వదించి దాని రక్తమును ఒక ప్లేట్లో ఉంచి ఈ తీసుకొని మీ ఇళ్ళ యొక్క అడ్డ ద్వారాలకు నిలువు ద్వారాలకు దాన్ని అప్లై చేయండి లేక ప్రోక్షించండి అలా ప్రోక్షించినప్పుడు నేను మీలో సంచరిస్తాను మీ ఇండ్ల మీద ఉన్న ఆ మాట చూడండి మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను ఎంత మంచి మాట మీరున్న ఇళ్ల మీద ఆ రక్తం ఏ రక్తం అది అది గొర్రె పిల్ల విలువైన రక్తం అది మీకు గుర్తుగా ఉండాలి నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపక దాటి వెళ్ళిపోతా దీన్ని దాటిపోవటం కనుక దాన్ని పాస్ ఓవర్ అని అంటారు దాన్ని పస్కా అని అంటారు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు వాళ్ళని దాటి వెళ్ళిపోతా అని అంటున్నాడు అనగా ఇక్కడ మనం చూస్తున్నాం సంహార దూత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సంహార దూత ఆ యొక్క సిలువ రక్తాన్ని ఆ రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోద్దట ఆ గుర్తును చూసి ఏ గుర్తు గొర్రెపిల్ల విలువైన ప్రశస్తమైన రక్తాన్ని చూసి మనం బైబిల్లో చూస్తాం దేవుని బిడ్డారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ గొర్రె పిల్ల ఇదిగో లోక పాపులను పోవు దేవుని గొర్రె పిల్లని బాప్ తీసుకొచ్చి యోహాను ఏసయ గురించి చెబుతుంటాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఈయన లోక పాపలను పోవు దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లం గురించే ప్రకటన గన్న వాయుబడి ఉంది జగదుత్పత్తి మొదలుకుని వదివబడిన గొర్రెపిల్ల అంటాడు అవ్వమ్మ ఆదామకి వస్త్రాల కొరకు గొర్రె పిల్లను వధించి వాళ్ళకి శర్మ వస్త్రాలు పెట్టించి ఆ గొర్రెపిల్లే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తము ఎక్కడ ఉండాలంటే ఆ గొర్రెపిల్ల దేనికి గుర్తు అంటే మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి రక్తమునికే గుర్తుంది ప్రియా దేవుని బిడ్డల్లారా వాక్యం చెప్పబడుచు ఉన్నది ఆనాడు ఆ రక్తమును చూచి గుర్తు చూచి సంహార దూతట దాటి వెళ్ళిపోద్ది అంటే మీకే కీడు చేయకుండా మీకే నష్టము జరిగించకుండా మీకే అపాయం రాకుండా దాటి వెళ్ళిపోద్దట కారణం ఏమిటంటే ఆ ప్రశస్తమైన విలువైన రక్తము మీ ఇళ్ల మీద ఉన్నది సేమ్ ఈ రోజుల్లో కూడా ప్రియమైన వారలారా ఈ కరోనా అన్నటువంటి ఈ వైరస్ అనేటటువంటిది అనేక మందిని హతము చేస్తున్న వైనం మీకు తెలుసు మనము ఏసుక్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నీ మీద ఏసు రక్తం గుర్తుందా ఏసు రక్తపు గుర్తు నీతో ఉంటే నీ మీద ఉంటే సంహారకుడు అనగా వైరస్ అన్నటువంటి ఆ కరోనా వైరస్ అన్నటువంటిది నేను దాటి వెళ్ళిపోద్ది వెళ్ళాలి అంటే నీ మీద ఏసు రక్తపు గురుతు ఉండాలి నీ మీద ఉండాలి నీ ఇంటి మీద ఉండాలి నీ బిడ్డల మీద ఉండాలి అప్పుడు ఆ వైరస్ ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చిందనుకుంటున్నారు మీరు దీని ఆరిజన్ చైనా చైనా గుర్తు ఏమిటి తెలిసిన డ్రాగన్ అనగా ఘట సర్పం అంటే అక్కడ నుండి పుట్టుకు దాని పుట్టుకు పూర్వ అక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఘట యొక్క తిది అని మనం గ్రహించాలి అందుకనే మన మీద క్రీస్తు యేసు ప్రశస్తమైన విలువైన ఆ రక్తము గుర్తు ఉంటే దేవుని బిడ్డ నిన్ను దాటి వెళ్ళిపోద్దండి నువ్వు భయపడిన అవసరం లేదు ఎందుకనగా ఆయన రక్తము విలువైనది ప్రపంచంలో చాలా వ్యాల్యుబుల్ మెడిసిన్ ఏదో ఉందంటే ఏసు రక్తం ఒక్కటే నాకు తెలిసినంతవరకు అంత పవర్ఫుల్ మెడిసిన్ ఏ వ్యాధి అయినా తీసుకో ఏ జబ్బైనా తీసుకో ఎలాంటి డిసీజైన చూడు ఏసు రక్తము ద్వారా విడుదల విమోచన ఎందరో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతో వైద్యము చేసుకొని చివరికి ఏసు రక్తం అప్లై చేయటం ద్వారా ఏమండి వాళ్ళకి స్వస్థత వచ్చిన వైనుభ అనుభవాలు ఎన్నో ఉన్నాయి దీనికి కారణం ఏమిటంటే ఆ రక్తము సర్వమానవాళి పాపములు పరిహారం చేసింది కదా పాప ఒక వ్యాధి వచ్చింది పాపము ద్వారానే అయితే ఆ వ్యాధి మరలా పోవాలంటే అది అదే పాపాన్ని పరిహారం చేసిన ఏసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే ప్రియా దేవుని బిడ్డ ధైర్యపడవద్దు క్రంగవద్దు నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే నీతో ఏసు రక్తం ఉన్నట్లయితే నువ్వు ధన్యుడువు ధన్యురాలవు ప్రభు యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది దేవుడే నీ విషయంలో అద్భుతమైన తన కృపను తన కనికిరాన్ని నీ మీద వ్యక్తపరచగలడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ఆయన అస్తము నీకు తోడుగా ఉంటుంది ఏ విషయంలో నువ్వు కొంగక అధైర్యపడక ధైర్యముగా ఉండవు ఏసు రక్తమును ఉచ్చరించు ఏసు రక్తమును నువ్వు ప్రకటన ప్రకటనలందరూ మనం చూస్తున్నావు వారిచ్చిన సాక్ష్యమును బట్టి ఏసు రక్తమును బట్టి వారు సాతాను జయించారని రాసి ఉంటుందండి ఏసు రక్తమును బట్టి తాము ఇచ్చిన బట్టి ఇప్పుడు మనం జయించాల్సింది కరోనా దీన్ని జయించాలంటే నెంబర్ వన్ సాక్ష్యం నెంబర్ టూ ఏసు రక్తం ఇది ఇంతకంటే పవర్ఫుల్ మెడిసిన్ లోకంలో లేదండి కనుక ఈ రక్తం నీ మీద ఉందో లేదో గ్రహించి ఎరుశులేములో నీ కొరకు మరణించిన ప్రభు నేసు క్రీస్తు సిలువ రక్తంతో కడగబడు ఆ రక్తము గుర్తు కలిగి నువ్వు నడువు నీ మీద నీ ఇంటి మీద నీ బిడ్డల మీద ఉన్నట్టయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సురక్షితముగా ఉండగలవ దేవుని బిడ్డ సురక్షితముగా దేవుడే కాపాడుతాడు నీ విషయంలో రెండవ మాట మనము చూద్దాం లూకాస్ వార్త రెండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన మనము చదివినట్టయితే అక్కడ ఒక విషయాన్ని మనము చూస్తాము ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరుస్తున్నట్లు ఇస్రాయేళ్లులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఇదే గుర్తు అంటే వివాదాస్పదమైన గుర్తు ఈ మాట అన్నది ఎవరో కాదు ఇరుసలేములో దేవాలయంలో ప్రధాన యాజకుడిగా ఉన్న సుమియోను అన్న ఒక ప్రవక్త యాజకుడు ఆయన ఇతడి వద్దకు ప్రభు అయిన వారు జన్మించిన ఎనిమిదవ దినమున ఇస్రాయేలు యొక్క ఆనవాయితీ ఎనిమిదవ దినమున సున్నతి చేస్తారు ఏసయ్య పుట్టి ఎనిమిదవ దినమున ఆయనకి సున్నతి కార్యక్రమాన్ని జరిగించుట కొరకై వారు ఏసయని ఇరుశలేము దేవాలయం తీసుకొచ్చారు ఇరుశులేము దేవాలయం తీసుకొచ్చిన మరియమ్మ యోసేపు వారి దగ్గర శిశువుని తీసుకున్న ఆయన ఏమంటున్నాడు చూడండి నాదా ఇప్పుడు నీదా నీ మాట చెబున సమాధానంగా నన్ను పోని అంటున్నాడు ఈ విధంగా మాటలు చెబుతూ ఉంటే ఏంటి నా చిన్న బిడ్డని తీసుకొని ఈ ఈ యొక్క ప్రధాన యాజకుడు ఈ మాట అంటున్నాడని యోసేపు గారు మరియమ్మ గారు ఆశ్చర్యపడ్డారట నిజమే కదండి ఎందుకంటే ఆయన గురించి వాళ్ళకేం తెలుసు ఆ విధంగా మాట్లాడుతుంటే యోసేపు మరియు ఆశ్చర్యపడ్డారు అమ్మో ఇంత ప్రధాన యాజకుడు ఈ మాట్లాడుతున్నాడు ఏమిటని ప్రియమైన వారిలో మన దేవుడికి ఒక పేరుంది ఆయన ఆశ్చర్య కరుడు ఆయన అద్భుత కరుడు ఆయన ఆయన అందరికీ బయలుపరుస్తున్నాడు ఆయన అందుకనే ఆ మాట్లాడిన తర్వాత నీ ప్రజలు ఇస్రాయేలీలు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా తిని అంటున్నాడండి ఈ విధంగా మాట్లాడుచు మాట్లాడుతూ అంటున్నాడు అయ్యా ఈయన ఎవరో కాదు ఈయన అనేక మంది పొడుటకు తిరిగిలే చుట్టకు ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉండబోతున్నాడు మరియా ఈ నీవు జన్మనిచ్చిన ఈయన మామూలు మనిషి కాదు ఈయన వివాదాస్పదమైన గుర్తు ప్రభు అవును యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మత పెద్దలు అనగా ప్రధానులు ప్రధాన యాజకుడు పరిసయులు సద్దుకయులు హేరోదీయులు అనేక తెగలవారు ఉన్నారు అక్కడ వారందరూ యేసు ప్రభుల వారిని విశ్వసించటం లేదు అయితే ఎవరు వస్తున్నారు యేసూ ఎద్దుకు పాపులు సుంకరులు నానా విధమైన ప్రజలు ప్రభు ఎద్దుకు తొండోపు తొండలుగా వస్తున్నారు అంటే ఈయన వీళ్ళకి అర్థం కావట్లే ఏమిటి ఈయనలో ఉన్న విచిత్రం ఏమిటి వీళ్ళు ఈయనలో ఉన్నటువంటి శ్రేష్టత ఈయన అస్సలు ప్రధాన యాజకులు ఎవరూ దగ్గర రావటం లేదు శాస్త్రులు ఎవరి దగ్గర రావట్లేదు పరిశైలి ఎవరి దగ్గర రావట్లేదు కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి ఎట్టనంటే ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు ఏంటి ఈయన విశ్రాంతిను అనుసరించటం లేదు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఎవరితో ఆ దా వే వేరే వాళ్ళ ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి శంకర్లు భోజనం చేస్తున్నాడు ఆ విశ్రాంతి అనుసరించట్లేదంటే ఇతడు దేవుని ఎదురుండి వచ్చినాడు కాదు చూశారంటే ఎంత ఎలాంటి స్టాంప్ చేస్తున్నారు ఇలాగా విశ్రాంతి ద్రమ స్వస్థపరిస్తే ఇతడు యేసు ప్రభులు నిజంగా తండ్రి ఎదురుండి వచ్చిన వ్యక్తి అయితే ఇలా ఎందుకు చేస్తాడు అవును అర్థం కావటల్లా అట్లా ఈయన వెళ్ళి భోజనం చేస్తే వాడు ఒప్పుకోవటంలా అంటే ఈయన ఎలాగ ఉన్నాడంటే వివాదాస్పదమైన గుర్తు ఈయన ఇప్పటికి కూడా దేవుని బిడ్డారా కొన్ని దేశస్థులు యేసు ప్రభులు వారిని విశ్వసించరు సుమ అవుతాడు ఆయన అంటారు ఆయన కుమారుడే అని అంటారు ప్రియమైన వాళ్ళ ఆయన జన్మలో ఉన్న రహస్యం అనేక మందికి అర్థం కావటంలా ఎందుకంటే ఈ యుగ సంబంధమైన ఒకటట వాళ్ళ మనోనేతలు గంతలు కట్టించేసింది ఆ రోజుల్లో ఉన్న ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశుయులు మత పెద్దలు గంతలు కట్టబడిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఒకవేళ ఆలోచన చేసిన వారికి కూడా ఈయన వివాదాస్వాదాన్ని గుర్తే ప్రభు అయిన ఏ ప్రియదేవుని బిడ్డలారా ఎవరు చేయలేని అద్భుతాలు ఏ చేయడం ద్వారా అనేక మంది అన్యులు జనాంగం ప్రభు ఎదుగు పరిగెత్తుకుంటూ వస్తున్నారండి కొంతమంది అంటారు ఏమిటి ఆయన మనకున్న దైవాన్ని వదిలి అట్లా వెళ్తారేంది అని అనుకునేవారు చాలామంది ఉన్నారు కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది సుమివని అంటున్నాడు ఈయన వివాదాస్పదమైన గుర్తు ప్రియమైన వారులారా నీవు యేసు ప్రభువు నమ్మితే నిన్ను కూడా గుర్తిస్తాడు ఏమని అబ్బాయి వాడు వేస్ట్ అండి అంటారు నిన్ను అస్సలు ఒక పనికిమాలి వ్యక్తిగా చూస్తారండి అవును ఈ గుర్తు ఆనాడుంది నీకు వేయబడింది నువ్వు భయపడద్దు నువ్వు భక్తిగా ఉంటే కూడా నిన్ను అనేక విధాలుగా అంటారు ప్రజలు భయపడవద్దు ఇది మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో జరిగిన వైనం అందుకనే బైబిల్ గ్రంథము మనం ఇక్కడ చూసినట్లయితే ఈయన అనే అనేక హృదయాలోచనలు బయలుపరుచున్నట్లు అవును కదా ఏసై అద్దకు వచ్చిన వారి విషయంలో ఏసై ఏ పర్పస్ మీద వచ్చాడో వాళ్ళకి వెంటనే చెప్పేవాడు ఆయన రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విషయంలో మేలు చేసి చెప్పాడా నికోదయం వస్తే నికోదయం గురించి ఎంత వివరించి చెప్పాడు ఆయన అరిమత యోసేపు ఒక పరిసేయుడు నికోదేం ఒక పరిసేయుడు వీళ్ళిద్దరినే మనం చూస్తాం ఒక హైర్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ అంత ప్రాచుర్యంలో లేదు కానీ అనేక మంది పాపులు సుంకర్లు ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చారండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేసయ్యా లుకాస్ వార్త పదిహేను అధ్యాయాల ఉపమానాలు చెప్పాడు ఒక మూడు ఉపమానాలు చెప్పాడు అర్థం అవ్వాలని వాళ్ళకి అయినా వాళ్ళ మనో వాళ్ళ మనోనేత్ర వెలిగించబడలేదే ప్రియమైన వార్లారా మనం గ్రహించవలసిన విషయం మనకు ఆధారము గ్రంథం గ్రంథములో ఉన్న విషయాలను మనము కూలంకుశంగా ఎరిగి మనము బోధించాలి అప్పుడే వారి మనోనేత్ర వెలిగించబడతాయి అప్పుడే వాళ్ళ జీవితం మార్పు చెందుతుంది ప్రియా దేవుని బిడ్డ ఈ వా ఈ వాక్యం మనం ఆనాడు సుమయోను చెప్పినటువంటి ఆ మాట అక్షరం ఎంత నిజమో చూడండి ఇప్పటికీ అనేక మందికి ఏసుప్రభులు వారు వివాదాస్పదమని గుర్తే ఇండియాలో కూడా ఇండియాలో కూడా అండి మన భారతదేశంలో కూడా నీ బంధువులు కోడు నువ్వు వివాదాస్పదంగా ఉంటావు ఏసై నమ్మితే అబ్బాయి అతను అన్నింటి కలిసి రాడండి అంటారు అలా నువ్వు భక్తిగా ఉట్టి ఈ గుర్తేస్తారు క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఇలాంటివి ఉన్నాయి అందుకనే దేవుని బిడ్డ ప్రభు అయిన సూక్రీస్తు వారు అనేక హృదయ ఆలోచనలు బయలుపరసటుకు లోకానికి వచ్చాడు అనేక పటుకు తిరిగి లేచుటకు అనేకులు పటుటకు తిరిగి లేచుటకు ఈయన వివాదాస్పదమైన గుర్తు పడి తిరిగిలేటువంటి అర్థం ఏమిటంటే దిగజారిన వాళ్ళు లే పట్టం అనగా జక్కయ్య చూడండి ఆత్మీయంగా పడిపోయి ఉన్నాడు డబ్బు ఉందండి ఆస్తి అంత వస్తుంది డబ్బు కోసం పరిగెత్తాడు కానీ పడిపోయిన వ్యక్తి ఆత్మీయతలో పడిపోయి నరకానికి పరిగెత్తున్న వ్యక్తి లేచి నిలబడే ఏసయ్యని గురించిన వార్త అనేకమంది ప్రకటించే వ్యక్తిగా తయారయ్యాడు జక్కయ్య ఆయనే పొట్టి జక్కయ్య అంటాం మనం కనుక ప్రియమైన వారలారా అధర్య పడవద్దు కృంగవద్దు నీ విషయంలో దేవుడు తప్పక మేలు చేస్తాడు దేవుడు తప్పక ఉపకారం చేయుటికైనా సమర్థుడైన దేవుడు ఈయన అనేక మందికి వివాదాస్వాదమైన గుర్తట మరొక మాట కూడా మనము గ్రంథంలో చూస్తాం యోహానుస్వార్త ఇరవై వాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుదాం ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితి అతనితో చెప్పగా అతడు అంటాడు నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇంకో గుర్తు కావాలంటే ఎవరైనా దిదుమ అనబడిన తోమ ఇది ఆదివారపు పునరుద్ధాన దినం అనగా ఏసయ్య పునరుద్ధానమైన అదే రోజే శిష్యులందరూ భైకంపితులైపోయారు ఎందుకంటే రోమా గవర్నమెంట్ వాళ్ళకి ఏ క్యూడు చేస్తుందో ఏమి చేస్తే భైకంపితులై భయాన్ని అస్సలు అంత భయపడిపోతున్నారు ఆ భయ చేత ఆందోళన చెందినటువంటి శిష్యులైన వీళ్ళ ఎల్లరూ కూడా ఒక గదిలో ఉండి తలుపు వేసుకొని గజ గజ ఉన్నారు ఎందుకని ఒకటేమో రోమా గవర్నమెంట్ వాళ్ళు రెండవది మత ప్రధానులు ప్రవిష్ఠులైన వారు వీళ్ళని పట్టుకొని వీళ్ళని కూడా ఏదైనా కీడు చేస్తారేమో వీళ్ళు కూడా చంపివేస్తారేమో అని భయపడి ఆందోళనతో వీళ్ళు చాలా పిరికితనము కలిగి నడుస్తున్నట్టుగా మేము అక్కడ చూస్తున్నాం కదా చాలా భయపడిపోయారు సహజంగా ఆ స్థితులు ఎవరైనా భయపడతారు భయపడిపోయారు అయితే భయపడిపోయినప్పుడు అలాంటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్యకు చిల్లబడ్డారు చూడండి తలుపులు వేయబడి ఉన్నాయి కిటికీలు వేయబడి ఉన్నవి వీళ్ళే ఉన్నారు అది వాళ్ళతో తోమా అన్నాయం లేడు వాళ్ళ ఎందుకు వచ్చి ప్రభు అనేసి మీకు సమాధానము కలుగురుగాక అన్నాడేసయ్య వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు చాలా ఆశ్చర్యపడ్డారు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు అనుకుంటప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి అధికారం ఇవ్వటం వాళ్ళకి సమాధానం తెలియజేయటం వాళ్ళ విషయంలో అనేక విషయాలు వాళ్ళకి చెప్పిన తర్వాత ఆయన వారి ఎద్దు నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దిదుమ అనే తోమ వస్తాడు మేము ప్రభువును చూసామయ్యా నువ్వు చూడలేదు అని అంటే అప్పుడు అయ్యో అంత అదృష్టం మీకు దొరికింది నాకు లేదే ఆ అదృష్టము ఆ యొక్క ధన్యత అని వాపోవాల కానీ తోమ ఏమంటున్నాడు చూడండి మీరు పిచ్చివాడైనా మెర్రా బాబు నేనైతే ఆయన నేనైతే చేతుల్లో మేకులు గుర్తును చూచి మేకులు గుర్తు చూస్తానంటున్నాడు ఇంకొకటి ఏంటి ఆయన ప్రక్కల్లో బల్లిము పొడవబడింది కదా ఆ గుర్తు చూసి నమ్ముతా చూసారా ఎంత కఠినంగా ఉన్నాడు మనకు అర్థమవుతుంది దిద్దు మానబడిన తోమా ఇది ఇది కూడా ఒక రకంగా అతనికి విశ్వాసాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి హేతు అయింది కూడా నేను నమ్మనే నమ్మనన్నాడు ప్రియమైన వారు లేరు కొంతమంది ప్రభుల వారి గురించి చూపించేదానికి అయా దేవుడు నిజంగా యేసూప్రభు నాకు చూపి అంటారు వీళ్ళు ఒక పిచ్చోడు వరి గాలిని చూపినట్టు చూపిస్తారా గాలి నాకు గడిపినట్టు కనిపిస్తుందా చూసారా నువ్వు బతుకుతూ ఉన్నావు అంటే గాలి ఉన్నట్టు అర్థం ఏసు ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఇక్కడ మనము చూచు ఉన్నాం దిదుమా యేసిన ఈ ప్రశ్న ఎవరైనా ఏసైకి చెప్పారా అన్నో ఎవరూ చెప్పలా ప్రశ్న వేశాడు వాళ్ళు వాళ్ళ కాలయాపల్లో వాళ్ళు ఉన్నారు ప్రియమైన వార్లరా అనేక మంది ఇంకను కూడా ఏసఐ గాయాలను రేపు ఉన్నవారు ఉన్నారు అయితే ఆ గురుతు మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ మన తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో ఉండెను తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగాక విశ్వాసిగా ఉండమనెను దేవునికి మహిమ దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూచుచున్నాం దేవుని బిడ్డరా ఎంత మంచి మాటో చూడండి ఇక్కడ ఇటు చూచి నా వైపు చూడు అంటున్నాడు అంటే అంటే అర్థమేమిటి నీ వ్రేలు నా ప్రక్కలో లేక నా వ్రేళల్లో ఉంచి ఆ గుర్తు చూడు అంటున్నాడు నువ్వు ఆ గుర్తు చూసి నమ్ము అన్నట్టు అవిశ్వాసిగాక విశ్వాసిగా ఉండు నువ్వు అవిశ్వాసికి ఎంతకాలం బతుకుతావు ఇప్పుడు కూడా చాలామంది అవిశ్వాసులుగా బతికే ప్రజలు ఎందరో ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డ నువ్వు ఏసై ఎన్నో మేలు చేశాడు నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు ఇంకా అవిశ్వాసిగా ఉన్నావా ఇంకా గుర్తులు పెట్టి చూస్తున్నావా ఏసయ్య చేసిన మేలును మరిచి ఏసయ్య చేసిన ఉపకారాలు మరచి లోకములో ఉన్నావే ఒకవేళ ఈ సమయంలో ప్రియ ప్రభువు నీతో చెబుతున్న మాట ఏమిటంటే ఆయన నమ్మదైన దేవుడు ఆయన వైపు చూచి నువ్వు రక్షించబడాలి అవిశ్వాసిగా ఉండవద్దు విశ్వాసిగా ఉండు నీ విశ్వాసం వృద్ధి చేసుకో నీ భక్తిని వృద్ధి చేసుకో అవిశ్వాసిగా ఉంటే నరకానికి వెడతా అవసరమా విశ్వాసిగా ఉంటే నువ్వు ప్రభువుతో ఎదుగుతావు ప్రభువుని కలిగి నడవగలవు ప్రభువుని కలిగి నువ్వు జీవించగలవు ప్రియా దేవుని బిడ్డ నువ్వు ఇంకను నువ్వు ఆయన గుర్తులు చూస్తున్నావేమో నీ కొరకు ఆయన ఆ గుర్తులు ఉండే రక్తము కార్చబడి శిలువ రక్తంతో నువ్వు రక్షించబడ్డావే మరలా గుర్తులు చూస్తున్నావా అందుకే అన్నాడు చూచి నమ్మిన వారి చూడక నమ్మిన వారు ధన్యులు ఈ ఈరోజు మనం అందరం విశ్వాసంతో నమ్ముతున్నాం ఎందరూ తన అంగీకరింతరు వారు అందరూ కుమారుల కొటుకు లేక కుమార్తెల దేవుడు అధికారం ఇచ్చాడంటే మనము ధన్యులం యేసు క్రీస్తు దేవుడుగా గల జనులు ధన్యులు ప్రియమైన వార్లారా నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు దయచేసి పరిస్థితులు సరిలేవు నీ భక్తిని సరిదిద్దుకో నీ భక్తి జీవితాన్ని సరికట్టుకో ప్రభు అనేసు ఎప్పుడు రాబోతుందో తెలియదు రా అక్కడకు గుర్తులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి కనుక యేసు మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు రక్తము కార్చిన రక్తపు గుర్తులు నీ మీద ఉండాలి రెండవదిగా నీవు అనేక మందికి వ్యక్తిగా ఉండవచ్చు ఎందుకంటే యేసవి నమ్మినావు కాబట్టి అధైర్య పడవద్దు ప్రభు నీతో ఉంటాడు కృంగవక్యం నీవేం చేయాలంటే నీ మూలంగా అనేక మంది లాభపడాలి అంటే అర్థం ఏమిటి నీ మూలంగా అనేక మంది ప్రభు ఎత్తుకు అది దట్స్ ద మీనింగ్ నీ మూలంగా అనేక మంది ప్రభు ఆకర్షించబడాల ఆకర్షించబడాలి అది దేవుడికి చేసిన మేలు నీ ద్వారా నీలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి అనేకమంది ప్రభు ఎద్దుకు పరిగెత్తుకుంటూ రావాలి అందుకని అక్కడ రాయి మంది వివాదాస్పదమైన గుర్తుగా ఏసై నియమించబడ్డాడట కనుక దేవుని బిడ్డారా అలా కాకుండా మనం ఇప్పుడు చూస్తున్నాం తోమ వలే కాక విశ్వాసగా ఉండు దేవుని యొక్క కృపను దేవుని కనికరాన్ని పొందుకో దేవుడు తన వాక్కు ప్రకారం మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల మాత్రండ్రి దయగల ఏసయ్యా కనికరాను చూపు మా రక్షక మీకు స్తోత్రం వందనాలు చెప్పబడిన మాటల మీద బిడ్డల బ్లెస్ చేసి దేవుని ఆశీర్వాదంలో నింపండి తండ్రి బలహీనమైన బిడ్డలను తాకండి అయ్యాయి కరోనా నుంచి ఈ బిడ్డలని రక్షించండి నీ పేరు బిడ్డలకు నా ప్రతి శారీరక బలహీనతను విడుదల దా క్రీస్తు కల్వరి సిల్వ రక్తధారలతో కడగండి స్వామి రక్తపు కంచెలతో ఉంచండి నాయనా అయా ఈ దిన బర్త్డే వేడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలు బ్లెస్ చేయమని అయా బలహీనతలు బాధపడుతున్న బిడ్డలు తాకమని సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపమని కృపతో బలపరచండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో గొప్ప శాంతి సమాధానం అనుగ్రహించి ఓ బలహీనతో బాధపడుతున్న ప్రతిబిడతా స్వస్థపరి సంపూర్ణ ఆరోగ్యం తని ప్రభువును రక్షకుడును విమోచకుడైన మోచకుడైన ఏ సునామో నడుపుస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు దివ్య కృప ఇప్పుడు ఎప్పుడు ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దేవునిస్తుంది మనకెల్లప్పుడు తోడుగావుడు నడిపించును గాక ఆమెన్ 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 ప్రభు కృప మీకెళ్ళరికి తోడుగాడుని గాక ఆమె